ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. హాయ్ సార్. హాయ్ సార్. ఏం సార్, నరేష్ గారు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక వెడ్డింగ్ వీడియో బయటకు వచ్చి చాలా హల్చల్ చేస్తుంది. ఏం సార్ ఆయన అసలు? అంటే నరేష్ ఆల్రెడీ ఇది నాలుగో పెళ్ళి ఆయనకి. నాలుగో పెళ్ళి సార్? నాలుగో పెళ్ళి. మూడో ఆమె రమ్య రఘుపతి. ఓకే. ఆమె ఇంత ఇప్పటివరకు విడాకులు ఇవ్వలేదు. సో విడాకులు ఇవ్వకుండా ఇది నాలుగో పెళ్ళి అని అందరూ మీడియాలో రాస్తుంటే మనం కూడా దాని మీద చర్చిద్దామని మనం చూసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, ఇతను నరేష్ అప్పుడప్పుడు మీడియాతోనూ పత్రికలతోనూ కొంత చిలిపి చేష్టలు చేస్తాడనమాట. ఆ చిలిపి చేష్టలు భాగంగానే ఈ వీడియో పెట్టాడు. నిజమైన పెళ్ళి కాదు ఇది, ఇది ఒక సీరియల్ కోసం చేసిన పెళ్ళి. దాన్ని తను ఏం చెప్పాడు, మా ఇద్దరికి పెళ్ళి అయింది అన్నట్టుగానే పెట్టాడు పోస్ట్. సో ఇది మూడు ముళ్ళ బంధము, ఏడడుగులు, ఇవన్నీ కూడా డ్రామాటిక్గా పెట్టాడు. ఇవన్నీ చర్చ కొంత చర్చలు జరిగినాక బయటకు వచ్చినాక ఇది సీరియల్లో జరిగిన పెళ్ళి, టీవీ సీరియల్ కోసం అనేది బయటకు వచ్చింది. అంటే అప్పుడప్పుడు అతను మీడియాతో ఆడుకోవడం, ఈ మధ్య మీడియా మీద కేసులు కూడా పెట్టాడు, అందులో మన ఛానల్ కూడా ఉన్నట్టుంది. సో అదేంటంటే అతని పరువు ప్రతిష్టలు మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టు. మరి అతను ఇలా చేయడం కరెక్టా సార్? అదే చెప్తున్నా, అతనికి అవసరమైనప్పుడు మీడియా కావాలి, అతనికి ఇబ్బంది అయినప్పుడేమో మీడియా మీద కేసులు పెడతాడు. ఇప్పుడు మరి అతని మీద మీడియా కేసులు పెట్టాలి కదా. వాళ్ళ వైఫ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేదు సార్ తన మీద? తీసుకుంటుంది ఆమె కూడా, కానీ అంటే పెళ్లి చేసుకోలేదు కదా, కలిసి ఉంటున్నారనేది నిజానికి అది కూడా నేరమే. భార్య ఉన్నప్పుడు వేరే అమ్మాయితో కలిసి తిరగడం అనేది. ఒక విజువల్ కూడా చూసాం సార్, ఒక లిఫ్ట్ లో అవును ఫ్రాడ్ అని చెప్పేసి పవిత్ర గారితో కలిసి లిఫ్ట్ లో వెళ్తే ఆమా పాప ఆయనే ముద్దు పెట్టి డైరెక్ట్ గా ముద్దు పెట్టుకునేది కూడా పంపించాడు కదా. ఏమన్నా అడిగితే ఏం చెప్తా అంటే ఇది సినిమా స్టిల్ లేకపోతే సీరియల్ స్టిల్ అని చెప్పి తప్పించుకుంటున్నట్టున్నాడు అతను. బేసిక్ గా లీగల్ గా ఇవన్నీ వచ్చినప్పుడు బయటికి, అది మా పర్సనల్ది కాదు, అది ఒక షూట్ లో భాగంగా వచ్చింది అని బయట చెప్తున్నట్టున్నాడు. అందుకని రమ్య రఘుపతి గారు కూడా ఏం చేయలేకపోతుంది. సో వాళ్ళు అంటే విడాకులు ఈమె ఇవ్వదు కాబట్టి అతను ఇలాంటి చిరుపు చేష్టలు చేస్తున్నాడు. అంటే ఈమెని ఇబ్బంది పెట్టడానికి మీడియాతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు మీడియా నిజానికి కేసులు పెట్టాలి ఆయన మీద, ఎందుకంటే మీడియాకి తప్పుడు సమాచారం ఇస్తున్నాడు అంతే కదా, మీడియాని మిస్గైడ్ చేస్తున్నట్టు కదా. అతనికి తెలుసు కదా దీన్ని అంతా కూడా మీడియా ఉపయోగించుకుని మీడియా వాళ్ళు రాస్తారు. వాళ్ళిద్దరికి పెళ్ళైందనే రాశారు, మొత్తం పెళ్ళైందనే అన్ని ఛానల్స్లో వచ్చింది. ఎందుకంటే ఆయన పెళ్ళైందని వీడియో పెట్టాడు కదా. ఒకవేళ వాళ్ళిద్దరు నిజంగానే పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా అది లీగల్ ప్రాబ్లం అవుతుంది, అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళ మీద కేసు అయితే రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే థర్డ్ వైఫ్కే విడాకులు ఇవ్వలేదు కదా. ఒక వైఫ్ ఇక్కడ ఇండియన్ హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక భార్య ఉన్నప్పుడు రెండో భార్యకి అనుమతి లేదు. ఈమెకి లీగల్గా విడాకులు ఇచ్చిన తర్వాతే చేసుకోవాలి, అది హిందూ చట్టం చెప్తుంది. అలాగే చట్టం చెప్పినప్పుడు రమ్య రఘుపతి గారు విడాకులు ఇవ్వలేదు ఆమె, ఇవ్వకుండా అతను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నట్టు ఇలా ఆడడం అనేది సరైంది కాదని చెప్పచ్చు మనం. ఎందుకంటే దీనివల్ల ఎవరికి అతను ఉపయోగపడుతున్నట్టు, దీనివల్ల అనవసరమైన గందరగోళం క్రియేట్ చేసి సమాజంలో దీని మీద పెద్ద చర్చలు చేసుకుంటూ అందరూ. అలాగే అటువైపు నుంచి కూడా ఎవరైతే రమ్య గారు ఉన్నారో ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు కృష్ణ గారు చనిపోయినప్పుడు ఇతనికి ఎలాంటి బాధ్యత లేదు, ఎలాంటి బాధ్యత తీసుకోడు అని చెప్పేసి వాళ్ళ కొడుకుతో ఒక వీడియో కూడా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సార్. ఆవిడ అదే కొంత హరీష్ నరేష్ అనే వ్యక్తి కొంచెం అతను ఏదో కొంత ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది మనకి క్యారెక్టర్లోనే. అంటే ఏదో గుట్టిగా తన పని తను చేసుకొని వెళ్లకుండా కొంత గందరగోళం చేయడం అనేది కనబడుతుంది. మేబీ తన కెరీర్ కోసం చేస్తున్నాడా, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు పాపులర్ అయిపోయారు సడన్గా, అందువల్ల వీళ్ళిద్దరికి ఇప్పుడు ఇద్దరికి కలిపి వేషాలు క్రియేట్ చేస్తున్నారు స్క్రిప్ట్లో. అవును సార్. దానివల్ల వీళ్ళకి ఛాన్సెస్ పెరిగాయి. ఆ రకంగా వీళ్ళ రేపు రెమ్యునరేషన్ కూడా పెంచుతారు కదా ఆటోమేటిక్. ఇదంతా దీని వెనకంతా కూడా మళ్ళీ కమర్షియల్స్ ఉందనిపిస్తుంది, మనీ ఉంది. ఎందుకంటే ఇవాళ పబ్లిసిటీ ఈజ్ మనీ చాలామందికి. ఓకే, వీళ్ళు ఎంత పాపులర్ అయితే అంత ఛాన్సులు పెరుగుతాయి. ఇద్దరికి కలిపి సినిమాలో పెడితే ఆ సినిమా
కొంత మైలేజ్ వస్తుందని లేదా సీరియల్లో వెళ్ళొద్దని పెడితే సీరియల్కి మైలేజ్ వస్తుందని చాలామంది అనుకునే అవకాశం ఉంది ప్రొడ్యూసర్లు. అందుకని వీళ్ళకి ఛాన్సులు కలిపి ఇస్తున్నట్టుగా కనబడుతుంది మనకి. అందుకని ఈ మధ్య సినిమాల్లో కూడా వీళ్ళిద్దరు కలిపి క్యారెక్టర్లు క్రియేట్ చేయడం ఓకే ఇవన్నీ జరుగుతున్నాయి. అలాంటిది కావాలని క్రియేట్ చేసినట్టుగా ఉంది సీరియల్లో కూడా, వీళ్ళకి పెళ్ళి అయినట్టుగా. మేబీ అది నరేషే చెప్పి చేయించాడా ఇలా పెట్టండి మీరు సీన్ అని, ఆ వీడియో తీసి మనకు పెట్టడం కోసం. ఎందుకంటే లేదంటే పెట్టాలని అవసరం లేదు, పెడితే ఫలానా సీరియల్ దాన్ని పెట్టచ్చు. కావాలని ఇతను ఈ డ్రామా అంతా చేసి 7 అడుగులు 3 అడుగులు 3 ముళ్ళు జీవితాంతం మేము కలిసి ఉంటాం ఇవన్నీ చెప్పి పవిత్ర బంధం ఇవన్నీ పెట్టాడు డ్రామాటిక్గా. సార్ అలాగే తను ఒక పెద్ద ఇంటికి చెందిన మనిషి మనందరికీ తెలుసు. అవునవును. కానీ అంత హోదా స్థాయిలో ఉండే ఇలాంటి పనులు చేయడానికి యాక్చువల్గా వాళ్ళ మదర్ విజయ నిర్మల గారు చాలా హుందాగా ఉన్న మనిషి. ఆమె దాదాపు 50 సినిమాల పైన డైరెక్ట్ చేశారు, చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. కృష్ణ గారితో 30 సినిమాలు డైరెక్ట్ చేశారు ఆవిడ. చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆమె లైఫ్లో చూస్తే. చాలా కష్టాలు పడ్డారు నరేష్ వాళ్ళ నాన్నతో ఇబ్బందులు ఎదుర్కొనింది. మేబీ ఆయన బుద్ధులు ఇతనికి ఏమైనా వచ్చాయో అనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణ గారు ఫ్యామిలీస్లో అంతా కూడా వాళ్ళు ఒక నీట్గా ఒక డీసెంట్గా వెళ్ళే కుటుంబం. కృష్ణ గారి కుటుంబం, మహేష్ బాబు కానీ ఈవన్ విజయ నిర్మల గారు కానీ. విజయ నిర్మల గారు కృష్ణ గారిని ప్రేమించినప్పటికీ వాళ్ళు ఇంట్లో చెప్పి కృష్ణ గారు వెళ్ళి ఇంద్రాదేవి గారికి చెప్పి ఇలాగ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నేను మేము ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము, నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు కూడా కలిసి ఉండు, నీకు ఒకవేళ అభ్యంతరం ఉంది నేను విడిపోతానంటే నువ్వు విడిపో అని అంత క్లియర్గా చెప్పారు. ఈమె కూడా ఏం చెప్పిందంటే ఇట్లా నేను బయట నాకు అక్రమ సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేదు, అందుకని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నేను కృష్ణ గారితో పిల్లల్ని కనను, మీరే కనండి, నాకున్న అబ్బాయి చాలు అని ఇంద్రా దేవి గారితో ఈమె క్లియర్గా చెప్పింది. అప్పటికి 3 పిల్లలే, 2 పిల్లలే ఇంద్రాదేవి గారికి, రమేష్ పద్మావతి అని, మిగతా 3 పిల్లలు తర్వాత పుట్టిన వాళ్ళే. ఓకే. అంటే విజయ నిర్మలకి పెళ్ళైనాక ఆ 3 పిల్లలు ఇంద్రాదేవి గారితో కృష్ణకి పుట్టారు. ఓకే. ఈవెన్ మహేష్ బాబు కూడా. అంటే ఇంద్రాదేవి గారి గొప్పతనం కూడా ఉంది. ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఇంపార్టెంటు, పిల్లలు ఇంపార్టెంటు, కృష్ణ గారి ఇమేజ్ ఇంపార్టెంటు, మనం ఇప్పుడు అలర్ట్ చేస్తే ఇది వీధిలోకి వెళ్తుంది అని ఆమె కూడా ఈ పెళ్ళికి ఒప్పుకునింది. తర్వాత అందరూ ఒకటిగా ఉన్నారు. కృష్ణ గారి కెరీర్ని డిజైన్ చేయడం కానీ ఆయన వ్యాపారాలు చూసుకోవడం కానీ అవన్నీ కూడా విజయ నిర్మల గారు చాలా ఎఫిషియెంట్గా చేశారు. కృష్ణ గారికి నిజానికి ఒక స్ట్రాంగ్ పిల్లర్గా నిలిచారు. మామూలుగా కృష్ణ గారికి 2 తమ్ముళ్ళు స్ట్రాంగ్ పిల్లర్స్, హనుమంతరావు ఆదిశేషగిరి రావు. ఈమె 3 పిల్లర్ అని చెప్పచ్చు.